కానీ ఆ టైంలో ఎక్స్పెక్ట్ చేసి ఉంటే ఒక స్టూడెంట్గా వచ్చి ఆ షోకి, అక్కడ నుంచి మళ్ళీ ఒక కమెడియన్గా చేంజ్ అయ్యి కానీ స్టాండప్ కామెడీ చేయడం ఇదంతా ఎక్స్పెక్ట్ చేసావు? నేను అస్సలు చేయలేదు. నిజం చెప్పాలంటే నేను ఆ షోకి వచ్చేంత వరకు కూడా మా ఇంట్లో టీవీ లేదు, నాకు ఆ షో కూడా తెలియదు. నేను ప్రతి ఒక్క ఇంటర్వ్యూలు చెప్పిన నాకు టీవీ లేదు, నాకు షో తెలియదు. దేనికి వచ్చాము మరి ఆ షోకి? నాకు నా మా హాస్టల్ అంటున్నా మా కాలేజ్ తరపు నుంచి ఇట్లా పిలిచారంట పటాస్ షో వాళ్ళు, స్టూడెంట్స్ కావాలి కదా, సో మాకు మీ కాలేజ్ నుంచి కావాలి అని అంటే అప్పుడు మనిషికి 500 ఇచ్చి వచ్చినామన్నమాట. అప్పుడు 500 కూడా లేవు నా దగ్గర, నాకు నా ఫ్రెండ్ ఇచ్చింది. ఇప్పటికీ దాని 500 నేను ఇయ్యలే. నువ్వు ఇచ్చి వచ్చావా? లేదు, మా సార్ వాళ్ళకి. ఇప్పుడు బయటకు తీసుకెళ్తారంటే మనీ కలెక్ట్ చేసుకొని అందరికి తీసుకెళ్తారు కదా. ఇప్పుడు వేరే వేరే కాలేజ్ వాళ్ళు అయితే ఒక ఏమంటారు పిక్నిక్ టైప్ అనుకో ఇక, కానీ మా వాళ్ళు పటాస్కి తీసుకొచ్చారు. అప్పుడు 500 నేను అప్పు చేసిన మా ఫ్రెండ్ దగ్గర, ఇప్పటికీ తీర్చలే. సో ఆ 500 ఇచ్చి రావడం వల్లనే నేను ఇక్కడ వరకు ఉన్నా. అంటే షోకి వచ్చా ఓకే, దాని తర్వాత వన్స్ షోలో క్లిక్ అయిన తర్వాత ఇంట్లో వాళ్ళని ఎలా ఒప్పించావు? అంటే ఒప్పుకోరు కదా మ్యాక్సిమం అమ్మాయిలు ఇట్లా ఫీల్డ్లోకి వస్తారు కామెడీ చేస్తారంటే. నేను అంత ఈజీ కాదు, చచ్చిపోతా అన్నా. బాగానే బ్లాక్మెయిల్ చేసి అయితే ఫస్ట్ వీళ్ళు ఒప్పుకున్న తర్వాత నాకు విజయ్ అన్న అసిస్టెంట్ డైరెక్టర్, అప్పుడు సంతోష్ అన్న డైరెక్టర్. అయితే సంతోష్ అన్న అడుగుమన్నాడంట నన్ను, అడిగితే విజయ్ అన్న నన్ను అడిగితే నేను మా అమ్మకి చెప్పిన, అమ్మ ఇట్లా అడుగుతున్నారమ్మ నేను పోతా. నాకు జస్ట్ ఒక చిన్న ఎపిసోడ్ వల్ల ఎంత కొద్ది హైప్ వచ్చిందంటే మేబీ ఫర్దర్గా మనకి యూజ్ అవుతుంది కదా. అప్పుడు ఇంత ఇంగ్లీష్లో చెప్పలే, తెలుగులోనే చెప్పినా, ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్తున్నా, నాకు ముందు ముందు మంచిగా ఉపయోగపడుతుంది కదా అని అంటే మా అమ్మ వద్దన్నది. హైదరాబాద్ ఏంటో తెలియదు, ఇప్పటిదాకా హైదరాబాదే పోలేదు, అవసరం ఆడా ఏందో ఏమో అని అంటే 2 రోజులు అన్నం తినలే. అంటే తినలే అంటే వాళ్ళ ముందు తినలే, వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు తిన్నా మళ్ళా. అంటే వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు తిని వాళ్ళు రాగానే ఏం తిననట్టు ఇట్లా ఉండేదాన్ని ఉండేదాన్ని. మా నాన్నకి నేనంటే చాలా ఇష్టం, నేను ఏడిస్తే తట్టుకోలేడు. సో ఏంది బయట ఉండే అవుట్ ఆఫ్ కంట్రీ మా నాన్న, అయితే ఫోన్ చేసి ఏమైందంటే ఇట్లా పోతా అంటుంది, అన్నం తింటుంది, బ్లాక్మెయిల్ చేస్తుంది అంటే మా నాన్న కూడా ఫస్ట్ వద్దన్నాడు. వద్దు బిడ్డ, ఆడ ఇవ్వలేరు అది అని అంటే ఆహా ఇట్లా చేస్తారు ఆగని అని చెప్పేసి డోర్ పెట్టేసిన, డోర్ పెట్టేసి చచ్చిపోతున్నా అని అన్న. ఇక మా అమ్మ ఎక్కడ నేను ఇదైపోతున్నా అని చెప్పేసి వద్దు బిడ్డ వద్దు తీ 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 పోదు అని తీ అని చెప్పేసి అప్పుడు ఒప్పుకున్నారు. అట్లా బ్లాక్మెయిల్ 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 ఈ బ్లాక్ బ్లాక్. ఓకే, కానీ 2.5 ఇయర్స్ పేమెంట్లు సరిగ్గా లేకుండా ఇంట్లో వాళ్ళు కూడా ఈవెన్ సమాధానం చెప్పుకోవడం చాలా కష్టం. 2.5 సంవత్సరాలు నువ్వు పనిచేస్తున్నావు, డబ్బులు సంపాదించుకోలేకపోతున్నావు, ఎందుకు నీకు అవసరమా యాక్టింగ్ అంతా అనేవాళ్ళు కూడా ఉంటారు. 2.5 ఇయర్స్ నువ్వు అస్సలు ఒక రూపాయి మిగిల్చుకోకుండా నీకు వచ్చిన దాంట్లో సంపాదించుకుంటా ఉంటా, ఎలా ఉండగలిగావు అసలు అంత అంత ఇంట్రెస్ట్ ఏంటి నీకు యాక్టింగ్ మీద? అప్పుడు వచ్చింది అంటే నేను అక్కడ సెలెక్ట్ అయిన తర్వాత బేసిక్గా నేను చాలా పనులకి, అంటే ఫస్ట్ నేను హాస్పిటల్లో వర్క్ చేద్దామని చెప్పేసి అంటే నర్సుగా, బాత్రూమ్ గడే నీకు కాదు అదే మరి, నేను బీజెడ్సీ కదా, సో అలా చేద్దాము నర్సింగ్ అని చెప్పేసి పోయినా. అక్కడ 6 మంత్స్ ఉన్నా, అది కాలేదు. మళ్ళీ నాకు ఎందుకు అంటే జీతం తక్కువనే, మళ్ళీ వర్క్ కూడా ఎక్కువ అనిపిస్తుంది, ఏంది సెట్ అవుతుంది కదా. మళ్ళీ వచ్చేసినా స్కూల్ చెప్పిన, నాకు చదువు రాకపోయినా చిన్నపిల్లలకు చదువు చెప్పిన, అంటే డిగ్రీ చేసినా కదా నాకు వచ్చో రాదు వాళ్ళకి నేను ఏబిసిలు చెప్పిన గామాసం రాదేంది నాకు, అక్కడికి వెళ్ళిన అది శాలరీ తక్కువనే. మళ్ళీ వచ్చేసిన అక్కడి నుంచి మిషన్ కుట్టడం నేర్చుకున్నా, మిషన్ బ్లౌజులు కుడుతున్నా అప్పుడే స్టార్టింగ్ కుడుతున్నా, కానీ ఫీల్ అయిపోతున్నాయి, ఫెయిల్ అయిపోతున్నాయి. మా అమ్మకి పాపం 100 రూపాయలు పెట్టి జాకెట్ ముక్క తీసుకుంటే కుట్టిదాన్ని చంపేస్తున్నాను అనమాట. అప్పుడప్పుడే ఇంకా మంచిగా ఉంటే మంచి డిజైనర్ అయ్యేదానేమో, నీకు డిజైన్ అంటే డ్రెస్ కూడా కుట్టించేదానేమో నాకు తెలిసి. కానీ ఆ దేవుడు అంత అక్కడితో ఆపేసిండు. ఆ తర్వాత నాకు ఇది వచ్చింది. నాకు దీంతో ఏంది అని అంటే నాకు అర్థమైపోయింది, చాలా మంది నాకు ఆ ప్రోమో వల్ల మా ఊర్లో కూడా మా అమ్మ ఎట్టన కార్ఖానకు పోయినా ఎటు పోయినా కానీ మీ బిడ్డ టీవీలో కనిపించింది, మస్తు చేసింది మస్తు చేసింది అని చెప్పేసి ఒక చిన్న ప్రోమోతోనే హైప్ వచ్చేసింది. నాకు అనిపించింది దీంట్లో ఫ్యూచర్ ఉంటుంది అనిపించింది. సో నాకు యాక్టింగ్ రాకపోయినా సంతోష్ అన్న నన్ను 2 షెడ్యూల్స్ ఎక్కియలే స్టేజ్, నేను నీకు నేర్పిస్తే ఎట్లా చేయాలనో అని చెప్పేసి ఆయన డైరెక్టర్ అయ్యుండి కూడా, బేసిక్ డైరెక్టర్ అంటే
నువ్వు ఇప్పుడు ఆడిషన్ ఇచ్చినా కానీ వాళ్ళు చేసేది చూసి నచ్చితే తీసుకుంటారు లేదంటే లేదు కదా. నాకు యాక్టింగ్ అంటే ఏంటో తెలియకుంటే నాకు ఇప్పుడు వాళ్ళకి షో జరుగుతూ ఉంటుంది అక్కడ, నాకు ఇక్కడ కూర్చోబెట్టుకొని అలా కాదు ఇలా ఈ సెన్స్లో చేయాలి ఇలా ఇలా అని చెప్పేసి స్క్రిప్ట్ కూడా ఆయనే చెప్పేటాడు, 2 షెడ్యూల్స్. నాకు ఆ తర్వాత నుంచి నాకు అలవాటైంది. మెమరీ పవర్ ఎక్కువ ఉంటుంది కదా నీకు. అవును, చిన్నప్పటి నుంచి అంతేనా? అట్లా అంటారు కానీ నిజంగా లేదు. నాకు మెమరీ పవర్ ఉండి మంచిగా చదువుకుని జాబ్ చేసేదాన్ని కదా. స్టడీస్ ఎట్లా ఉండేవి? టాపరా? 10th వరకు టాపే, ఇంటర్లో మీడియం, డిగ్రీలో లో. ఎందుకురా? డిగ్రీ కదా. అప్పుడు డిగ్రీ ఫినిష్ చేసావు? అసలు ఫినిష్ చేశాక లాస్ట్ 2 సెమ్స్ రాయలే. ఎందుకు? ఇంకా ఇటు వచ్చావు కంప్లీట్ అప్పుడు పటాసుకొచ్చా. ఇంకా వద్దు, మన లైఫ్ ఇదే, ఇంకా వద్దని ఫిక్స్ అయిపోయావు అనుకున్నా. అప్పటికి బేసిక్గా పోయినా ఫెయిల్ అవుతాయి కదా ఎందుకులే అని చెప్పి చిటి ఉన్నాయి. కానీ ఫీమేల్ కమెడియన్స్ చాలా తక్కువ మంది ఉన్నారు మన ఇండస్ట్రీలో చూసుకుంటే. కోయసర్ల గారు ఇట్లా ఎలమే లెక్క పెట్టచ్చు వాళ్ళ పేర్లు. దాని తర్వాత ఇప్పుడు ఉన్న వాళ్ళలో జబర్దస్త్లో కానీ ఇలా బాగా కనిపించేది నువ్వు కానీ రోహిణి అక్క కానీ, మీ ఇద్దరు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. కానీ ఎందుకు మీరు ఈ జబర్దస్త్ స్టేజ్ నుంచి సినిమాగా మార్చుకోలేకపోతున్నారు? అది నా గురించి నేను చెప్తా. అక్కకి వస్తున్నాయి, ఇప్పుడు చేస్తూనే ఉన్నది. కనిపిస్తుంది కానీ నీది ఎక్కువ. నేను బేసిక్గా నాకు ఇప్పటి వరకు నిజం చెప్పానంటే వచ్చినాయి మూవీస్. కాకపోతే ఫస్ట్ నాకు మూవీ అంటే భయం వేసేది. అంటే మూవీ షూట్స్ ఎట్లుంటే తెలియదు నాకు. నాకు స్టేజ్ వరకే నాకు తెలుసు, మూవీస్లలో ఎలా చేస్తారు ఏంటి అక్కడ ఇలా టేకులు ఉంటాయి లేదంటే సింగిల్ టేకా, అవేం నాకు తెలియదు. చాలా వచ్చినప్పుడేమో నేను ఏం చేశానంటే ఒక ట్రై చేద్దామని చెప్పేసి ఒక మూవీకి వెళ్ళా. వాళ్ళు ఫస్ట్ చెప్పడం నాకు ఎలా చెప్పారంటే చాలా పెద్ద క్యారెక్టర్ అండి మీది, లేడీ కమెడియన్, చాలా పంచులుంటాయి మీ మీద, చాలా ఇది ఉంటుంది అది ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. నేను పెద్ద మోతాదులో ఊహించేసుకున్నా ఈ సినిమా కంప్లీట్ అవ్వగానే మా అమ్మ నన్ను తీసుకొని థియేటర్లో కూర్చొని చూస్తా అని చెప్పేసి. అక్కడికి వెళ్తే ఏముంది తెలుసా, డైలాగులు లేవు. నాకు 10 డేస్ షూట్ అని చెప్పారు, 10 డేస్ షూట్, డైలీ పేమెంట్ చేస్తా అన్నారు. 2 డేస్ తర్వాత ఇంతనండి ఇంకా లేదు అని చెప్పారు. కానీ చూస్తే నాకు డైలాగులే లేవు, నార్మల్ ఒక డైలాగ్ ఏదో ఉన్నట్టుంది, అది ఏటీ చూస్తారో లేరో నాకు తెలియదు. నిలబడే ఉండాలి పని మనిషి క్యారెక్టర్. అంటే పని మనిషి క్యారెక్టర్ అని నేను చెప్పట్లేదు, పని మనిషి క్యారెక్టర్ అయినా యూజ్ చేసుకోలేదు నన్ను అని నేను చెప్తున్నా. సో నాకు అనిపించింది ఏంటి ఇది యూజ్ చేసుకోవట్లేదు. ఇప్పుడు నార్మల్గా నేను డైలాగులు లేకుండా నిలబడ్డా కానీ ఎవరైనా ఆ మూవీ చూసారనుకోండి, 5 మినిట్స్ ఎలా నిలబడేది, బయట కొద్దిగా మంచిగా ఉంది, అక్కడ ఏం యూజ్ చేసుకోలేరు, ఏం లేదు 5 మాది అని ఆ ఒక టాక్ రావద్దు అనేది నా ఫీలింగ్. నాకు ఎలా అని అంటే నేను చేస్తే అబ్బాయి ఏం చేసిందిరా 5 మా నిలబెట్టిందిరా అన్నట్టు ఉండాలి కదా. సో నాకు ఇప్పటికీ స్టిల్ ఏంది అని అంటే నాకు మూవీస్ వస్తున్నాయి కాకపోతే ఏది కూడా నాకు లెంత్ క్యారెక్టర్ రావట్లేదు. 1 డే అంటున్నారు లేదంటే ఒకటే డైలాగ్ ఉంటుంది నార్మల్గా అట్లా ఇట్లా అంటున్నారు. సో నాకు కాన్ఫిడెంట్ లేదు. నాకు ఏదైనా మంచి అంటే మొత్తం లెంత్ అనుకుంటే నేను చెప్పట్లేదు. ఒక 5 డేస్ 10 డేస్ అయినా సరే నాకంటూ ఒక సెపరేట్. ఇప్పుడు సునీల్ గారు కొన్ని మూవీస్లలో ఎక్కువ ఉండరు, ఒక క్లిప్పే వస్తారు, కానీ వచ్చిన ఆ క్లిప్ కూడా హైలైట్ అయ్యేది కదా. అలానే నేను ట్రై చేస్తున్నాను. 2-3 ఇలాంటివి వచ్చాయి కానీ నాకు డేట్స్ కుదరలే. వాళ్ళైతే సినిమా మొత్తం అన్నారు మంచి హీరో, పాపులర్ హీరో, కాకపోతే నాకు వాళ్ళు ఏమన్నారంటే మొత్తం 45 డేస్ మీరు మొత్తం మాతోనే వచ్చేసేయాలి, మొత్తం అంటే సినిమా కంప్లీట్ చేసుకొని రావాలి, అప్పటిదాకా హైదరాబాద్ రాము అని చెప్పారు.